తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ కాంగ్రెస్ నేతలు గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణతో పాటు ఇతర నేతలు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ విహెచ్ సైతం అమరవీరుల స్మారక చిహ్నానికి నివాళులర్పించారు. అటు గాంధీ భవన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరిగాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ తోనే సాధ్యమైందని, సోనియా గాంధీ దృఢ సంకల్పంతోనే ప్రత్యేక రాష్ట్రం కల నెరవేరిందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ ఈ ఏడేళ్లలో ప్రజలు ఏం కోరుకున్నారో అవేవీ సాకారం కాలేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కూడా, ఉద్యమ సమయంలో చెప్పినటువంటి నీళ్లు నిధులు నియామకాలు పూర్తి స్థాయిలో రావాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకం జరిగింది, కానీ పూర్తి స్థాయిలో పనిజరగడం లేదు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అన్నదాతల ఆక్రోశం రోజు రోజుకు పెరుగుతున్నాయి. అన్నదాతలకు అనేకమైనటువంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. అన్నదాతల సమస్యలు పరిష్కారం చేయాలా, నిరుద్యోగ సమస్యలు పరిష్కారం చేయాలా, ప్రభుత్వం ఇచ్చిన హామీలు చేయాలా, అప్పుడే అమరవీరులకు నిజమైన నివాళులు అని చెప్పని సోదరుడు నాగులు, ఆనాడు తెలంగాణ నాగులను పిలువబడ్డటువంటి వ్యక్తి తనకు న్యాయం జరగలేదని చెప్పని ఆత్మహత్యకు పాల్పడి ప్రాణం తగ్గించినటువంటి పరిస్థితి, తోటి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పని, వాళ్ళందరికీ కూడా న్యాయం అవసరం ప్రభుత్వం మీద ఉంది.